అందరికి నమస్కారం, ఇది మీ తెలుగు టెక్. సో వివో చూసారంటే రీసెంట్ గా మనకి ఫంటచ్ ఓఎస్ 11 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 11 వచ్చి లాంచ్ చేశారు. ఫంటచ్ ఓఎస్ 11 లో చాలా కొత్త కొత్త ఫీచర్స్ వచ్చి మనకి ఇచ్చారు. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే టాప్ 10 ఫీచర్స్ ఆఫ్ ఫంటచ్ ఓఎస్ 11 ఏ మనం చూడబోతున్నాం. సో రండి స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి మనం ఫంటచ్ ఓఎస్ 11 ఒక ఫీచర్స్ వచ్చి చూస్తాం. ఫస్ట్ చూసారంటే ఇది వచ్చి వివో V20 ప్రో. దీంట్లో మీరు చూడొచ్చు మనకి లేటెస్ట్ అయిన ఫంటచ్ ఓఎస్ వచ్చి ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇప్పుడు చూసారంటే అబౌట్ ఫోన్లో వెళ్తాం. అబౌట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ వర్షన్ మీరు చూడొచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ కూడా 11లోనే ఉంది. సో లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి దీంట్లో మనం ఇన్స్టాల్ చేస్తాం. సో ఇప్పుడు చూసారంటే ఫంటచ్ ఓఎస్ 11 ఫీచర్స్ వచ్చి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫీచర్ వచ్చి మనకి డార్క్ థీమ్. అవునండి, సూపర్గా చూసారంటే మనకి డార్క్ థీమ్ వచ్చి ఇచ్చున్నారు. దీంట్లో చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో డార్క్ థీమ్ లో చూసారంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి సన్సెట్ టు సన్ రైజ్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు. సో సన్సెట్ టు సన్ రైజ్ అంటే ఆటోమేటిక్ గా చూసారంటే సన్సెట్ అయినప్పుడు మనకి డార్క్ థీమ్ ఆన్ అవుతుంది, మళ్ళీ పొద్దున అయితే మనకి డార్క్ థీమ్ ఆఫ్ అవుతుంది. అది కాకుండా చూసారంటే కస్టమ్ టైమ్ లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో డార్క్ థీమ్ ఇంకా మీద మీకు ఖచ్చితంగా ఎటువంటి ఒక ప్రాబ్లమ్ గా ఉండదు. నెక్స్ట్ చూసారంటే యాంటీ ఫ్లిక్కర్. సో లో బ్రైట్నెస్ అప్పుడు మనకి ఆమ్లోడ్ వచ్చి ఫ్లిక్కర్ అవుతుంది, అది ప్రివెంట్ చేసుకోవడం కోసం మనకి ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. అది ఆన్ చేసుకుంటే మీ కంటికి చాలా మంచిది. నెక్స్ట్ చూసారంటే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి చాలా కస్టమైజేషన్స్ వచ్చి ఇచ్చారు. ఫస్ట్ చూసారంటే డిస్ప్లే మోడ్లో వచ్చి మనకి 3 సెట్టింగ్స్ వచ్చి ఇచ్చారు. దాంట్లో మీకు షెడ్యూల్ కావాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ డే మీకు డిస్ప్లే వచ్చి ఆన్లో ఉండాలంటే మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మీరు కస్టమ్ టైమింగ్ కూడా వచ్చి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే నోటిఫికేషన్స్. సో మీకు ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చి డిస్ప్లే అవ్వాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మనకి క్లాక్ స్టైల్స్. సో క్లాసిక్ స్టైల్స్ కావాలా, పర్సనలైజ్ స్టైల్స్ కావాలా అని చెప్పి మీరు వచ్చి చూస్ వచ్చి చేసుకోవచ్చు. సో దీంట్లో చూసారంటే చాలా స్టైల్స్ వచ్చి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇచ్చున్నారు. సో ఈ స్టైల్స్ అన్ని చూసారంటే మనకి సూపర్ అట్రాక్టివ్గా ఉంది. సో ఖచ్చితంగా చూసారంటే వివోకి ఒక పెద్ద థమ్స్అప్ చెప్పాలి. ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆ టైల్స్ అన్ని చూసారంటే మనకి చాలా బాగా నచ్చింది. సో ఎక్కువ స్టైల్స్ వచ్చి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఇచ్చున్నారు. మీకు కావాల్సిన స్టైల్ వచ్చి మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మీరు దాంట్లో ఉంటే టెక్స్ట్ కస్టమైజేషన్ వచ్చి చేసుకోవచ్చు. దాంట్లో ఉంటే బ్యాక్గ్రౌండ్ వచ్చి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉంటే కలర్ని కూడా చూసారంటే మీరు కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. సో చాలా కస్టమైజేషన్స్ దాంట్లో చూసారంటే చాలా ఆప్షన్స్ వచ్చి ఇచ్చారు. సో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఖచ్చితంగా ఫంటచ్ ఓఎస్లో చాలా ఫన్గా మీరు వాడుకుంటారు. నెక్స్ట్ చూసారంటే డైనామిక్ ఎఫెక్ట్స్. సో డైనామిక్ ఎఫెక్ట్స్ కింద చూసారంటే మనకి చాలా ఆప్షన్స్ వచ్చి ఇచ్చారు. ఫస్ట్ చూసారంటే ఈ అంబియంట్ లైట్ ఎఫెక్ట్ వచ్చి మనకి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే ఫింగర్ ప్రింట్ ఐకాన్ అనిమేషన్. సో ఫింగర్ ప్రింట్ ఐకాన్ వచ్చి ఎలా మీకు డిస్ప్లే అవ్వాలని చెప్పి మనకి ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ చూసారంటే ఒక 5-6 దాకా వచ్చి మనకి ఐకాన్ ఉంది. నెక్స్ట్ చూసారంటే ఫింగర్ ప్రింట్ రికగ్నైజేషన్ అనిమేషన్ కూడా వచ్చి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా వచ్చి ఫింగర్ ప్రింట్ మీరు పెట్టినాక రెస్పాండ్ అవ్వాలో మీరు దీంట్లో వచ్చి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఫేషియల్ రికగ్నైజేషన్. సో మీరు ఫేస్ అన్లాక్ వాడారు అంటే ఫేస్ అన్లాక్ వచ్చి ఎలా అనిమేషన్ ఉండాలని చెప్పి మీరు చూసుకోవచ్చు. సో దీని కింద చూసారంటే చాలా కస్టమైజేషన్స్ వచ్చి మీరు చేసుకోవచ్చు. సో ఈ ఒక్క ఆప్షన్ మీరు సెట్టింగ్స్లో వాడుకున్నారంటే మీరు చాలా కస్టమైజేషన్స్ వచ్చి చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఛార్జింగ్ అనిమేషన్. సో ఛార్జ్ చేయడప్పుడు ఎలా అనిమేషన్ వచ్చి కనిపించాలని కూడా మీరు వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో చూసారంటే మనకి ఒక 7 అనిమేషన్స్ దాకా వచ్చి ఇచ్చారు. సో ఛార్జింగ్ అనిమేషన్స్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే ఇన్సర్ట్ యూఎస్బి అనిమేషన్ అని చెప్పి ఇచ్చారు. సో యూఎస్బి అనిమేషన్స్ కూడా వచ్చి మీరు కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. లాస్ట్గా చూసారంటే స్క్రీన్ ఆన్ ఆఫ్ అనిమేషన్. సో స్క్రీన్ ఆన్ ఆఫ్ అనిమేషన్ కూడా వచ్చి మీరు కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా సూపర్ అయిన విషయం. సో మీకు కావాల్సిన అన్ని అనిమేషన్ చూసారంటే మీరు కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. సో కస్టమైజేషన్ ఖచ్చితంగా ఫంటచ్ ఓఎస్ లో టాప్ నచ్చుకో ఉంది. నెక్స్ట్ చూసారంటే నెక్స్ట్ ఈ ఫీచర్ వచ్చి మనకి వన్ హ్యాండెడ్ మోడ్. సో వన్ హ్యాండెడ్ మోడ్ చూసారంటే మీరు జస్ట్ చూసారంటే ఆన్ చేశారంటే వన్ హ్యాండ్ మోడ్ ఎలా ఎనేబుల్ చేయాలంటే అలా మీరు వచ్చి స్వైప్ ఆన్ అండ్ స్వైప్ బ్యాక్ చేశారంటే మీకు వన్ హ్యాండ్ మోడ్ వచ్చి ఎనేబుల్ అవుతుంది. దీనిలో సూపర్ అయిన విషయం ఏంటి చూసారంటే వన్ హ్యాండ్ మోడ్ వచ్చి మీరు లెఫ్ట్ హ్యాండ్ చేయాలి కావాలంటే లెఫ్ట్ హ్యాండ్ చేయలో పెట్టుకోవచ్చు, రైట్ హ్యాండ్ చేయాలి కావాలంటే రైట్ హ్యాండ్ చేయలో పెట్టుకోవచ్చు. అది కాకుండా స్క్రీన్ సైజ్ మీకు ఎంత కావాలో అంత స్క్రీన్ సైజ్ వచ్చి మీరు మార్చుకోవచ్చు. సో మీరు లెఫ్ట్ హ్యాండ్ అయినా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, రైట్ హ్యాండ్ అయినా మీకు వచ్చి కంఫర్టబుల్గా ఉంటుంది, మీ చేయి చిన్నదిగా ఉన్నా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, అదేలాగా మీ చేయి వచ్చి పెద్దదిగా ఉన్నా మీకు వచ్చి కంఫర్టబుల్గా వచ్చి ఉంటుంది. సో వన్ హ్యాండ్ మోడ్ మీకు ఎనేబుల్ చేసుకోవడానికి ఈజీగా ఇచ్చారు. అదేలా చూసారంటే వన్ హ్యాండ్ మోడ్ వచ్చి మీరు యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఇచ్చారు. సో వన్ హ్యాండ్ మోడ్ వచ్చి మీకు నచ్చుతుంది అంటే ఖచ్చితంగా ఫంటచ్ ఓఎస్లో మీకు సూపర్ అయిన విషయం వచ్చి వివో వాళ్ళు వచ్చి చేస్తున్నారు.
నెక్స్ట్ చూసారంటే స్మార్ట్ స్ప్లిట్. సో స్మార్ట్ స్ప్లిట్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చి ఇచ్చాను. సో బేసిక్గా వచ్చారంటే మనకి స్ప్లిట్ స్క్రీన్ వచ్చి ఇచ్చారు. సో స్ప్లిట్ స్క్రీన్ వచ్చి మీరు సోషల్ మీడియా అప్లికేషన్స్ విత్ మనకి స్ట్రీమింగ్ అప్లికేషన్స్ మీరు ఆడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేసి కింద నుంచి మీరు అట్లా 3 ఫింగర్ ప్రింట్ స్వైప్ చేశారంటే కింద ఇంకొక అప్లికేషన్ వచ్చి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు పైన ఒక అప్లికేషన్ కింద ఒక అప్లికేషన్, ఆ సైజ్ అంతా ఖచ్చితంగా మీరు వేరీ వచ్చి చేసుకోవచ్చు. సో ఎంత పైన అప్లికేషన్ పెద్దదిగా కావాలా, కింద అప్లికేషన్ మీకు పెద్దదిగా కావాలని చెప్పి సో మీరు చాటింగ్ చేస్తా వీడియో చూడొచ్చు, లేదా ఏమైనా క్యాలిక్యులేషన్ వేస్తా కూడా మీరు వీడియో చూడొచ్చు, లేదంటే మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్క్రోల్ చేస్తా కూడా మీ పైన వచ్చి ఒక వీడియోస్ వచ్చి చూసుకోవచ్చు. సో స్ప్లిట్ స్క్రీన్ యూసబిలిటీ వచ్చి చాలా ఉంది. ఒకవేళ మీకు స్ప్లిట్ స్క్రీన్ వచ్చి నచ్చుతుందంటే ఖచ్చితంగా ఈ ఫీచర్ వచ్చి మీకు బాగా వచ్చి నచ్చుతుంది. నెక్స్ట్ చూసారంటే ఈజీ టచ్. సో మీ అందరికీ తెలుసు ఐఫోన్లో వచ్చి మనకి అసెసివ్ టచ్ అని చెప్పి ఒక ఫీచర్ వచ్చి ఇస్తారు. అదిలా చూసారంటే వివోలు మనకి ఈజీ టచ్ అని చెప్పి యాడ్ చేస్తారు. సో ఈజీ టచ్ అని యాడ్ చేశారని మనకి ఈజీ టచ్ మీరు ఎనేబుల్ చేసినారంటే సైట్లో వచ్చి ఆ బాల్ లాగా వస్తుంది. సో ఇప్పుడు చూసారంటే ఆ బాల్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆస్ట్రోనాట్ కావాలంటే మీరు ఆస్ట్రోనాట్ లాగా వచ్చి పెట్టుకోవచ్చు, లేదంటే మీకు వేరేమైనా థీమ్స్ కావాలంటే వేరేమైనా థీమ్స్ వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు పర్సనలైజ్ స్కిన్లు వెళ్ళాలంటే మనకి ఎన్ని థీమ్స్ వచ్చి ఇచ్చారు అని చెప్పి. బట్ నాకు చూసారంటే నార్మల్ అయిన బేసిక్ థీమే వచ్చి నచ్చింది. అది కాకుండా చూసారంటే దాని మెను వచ్చి మీరు కస్టమైజ్ వచ్చి చేసుకోవచ్చు. సో ఆ డాట్ లోపల మీకు ఏమేమి అప్లికేషన్స్ వచ్చి చూపించాలి, ఇదంతా చూసారంటే ఏమేమి టూల్స్ వచ్చి మీకు చూపించాలని చెప్పి అది కూడా మీరు వచ్చి చూడొచ్చు. సో మీకు ఏమైనా టక్కని అప్లికేషన్స్, నచ్చిన అప్లికేషన్స్ అని అక్కడ పెట్టుకున్నారంటే చాలా ఈజీగా మీరు వచ్చి ఆ సర్చ్ అంతా చేయకుండా టక్కటక్కని చెప్పి మీరు చేయొచ్చు. నెక్స్ట్ చూసారంటే ఒకసారి ట్యాప్ చేస్తే ఏం వస్తుందని చెప్పి మీరు చూసుకోవచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేలాగా ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే వచ్చి ఏం యాప్ లేదంటే ఏం ఫంక్షన్ చేయాలని చెప్పి మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు మనకి చాలా కస్టమైజేషన్ వచ్చారు. ఇప్పుడు చూసారంటే నాకు దాంట్లో నుంచి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే వాట్సాప్ నొక్కితే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ షాట్ చేయాలంటే స్క్రీన్ షాట్ నొక్కినే చూసారంటే మనకి స్క్రీన్ షాట్ వచ్చి తీస్తుంది. అదిలా చూసారంటే మనకి వేరేమైనా యాప్ ఓపెన్ చేయాలని చెప్పి ఆ యాప్ క్రియేట్ చేస్తే మనకి యాప్ వచ్చి ఓపెన్ అవుతుంది. సో మీరు అన్ని దాంట్లో నుంచి మీరు వచ్చి చేసుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మీరు డబుల్ ట్యాప్ చేస్తే నేను క్యాలెండర్ ఓపెన్ చేయాలని చెప్పాను, మీరు ఏమైనా యాప్ పెడితే యాప్ వచ్చి మీకు ఓపెన్ అవుతుంది. ప్లస్ సింగిల్ ట్యాప్ మీరు హోల్డ్ చేశారంటే మీకు హోమ్ వచ్చి వెళ్తుంది. సో చూసారంటే మనకి చాలా ఫంక్షన్స్ వచ్చి ఇచ్చారు. ఇది వచ్చి ఖచ్చితంగా ఒక యూస్ఫుల్ అయిన ఫీచర్. ఒకవేళ మీరు వివో ఫోన్ పెట్టుకుంటే ఇది వచ్చి మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోండి, చాలా ఒక యూస్ఫుల్ అయిన ఫీచర్ అని చెప్పి మనం చెప్పాలి. నెక్స్ట్ వచ్చి 7th ఫీచర్ వచ్చి మనకి అల్ట్రా గేమ్ మోడ్. సో మీరు ఒక హార్డ్ కోర్ గేమర్గా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ గేమ్ మోడ్ వచ్చి చాలా యూస్ఫుల్గా వచ్చి ఉంటుంది. సో ఆ గేమ్ మోడ్ వచ్చి మీరు సెటింగ్స్లో వెళ్ళచ్చు. ఆల్రెడీ చూసారంటే గేమ్స్ వచ్చి మనకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చి నేను ఒక గేమ్ను వచ్చి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకి గేమ్ మోడ్ వచ్చి ఆన్ అయిపోతుంది. అక్కడ చూసారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నుంచి ఆ గేమ్ బార్ వచ్చి మీకు కనిపిస్తుంది. దాంట్లో చూసారంటే కాల్స్ వచ్చి కట్ చేసేయడానికి, స్క్రీన్ రికార్డింగ్ వచ్చి కట్ చేయడానికి, స్క్రీన్ షాట్ తీయడానికి, సోషల్ మీడియా అప్లికేషన్స్ వచ్చి మీరు వాడే లాగా. అది కాకుండా వేసారంటే ఇంకొక సూపర్ అయిన ఫీచర్ వచ్చి ఇచ్చారు. దట్ ఈస్ మనకి స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, బట్ గేమ్ వచ్చి వెనకాల వచ్చి మీకు ఆటో ప్లే వచ్చి అవుతుంది. సో కొన్ని గేమ్స్ వచ్చి మీరు ఆఫ్ చేయకుండా ఆడాలి అని చెప్పి ఉంటుంది. సో మీకు స్క్రీన్ ఛార్జ్ తగ్గకుండా ఉండడానికి స్క్రీన్ మాత్రం ఆఫ్ అవుతుంది, బట్ గేమ్ మాత్రం మీకు రన్ అవుతానే ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ అంతా మనకి చాలా వచ్చి గేమ్ మోడ్లో ఇచ్చారు. సో గేమ్ మోడ్ వచ్చి ఖచ్చితంగా వివో వాళ్ళు సూపర్గా వచ్చి చేశారు. నెక్స్ట్ ఫీచర్ ఏంటి చూసారంటే ఫన్ టచ్ ఓఎస్ 11లో ఈ స్వైప్ డౌన్. సో ఎప్పుడు చూసారంటే స్వైప్ డౌన్ వచ్చి మీరు చేశారంటే మనకు హోమ్ స్క్రీన్ కింద స్లైడ్ డౌన్ మీరు చేస్తే మనకి గ్లోబల్ సర్చ్ వస్తుంది, కానీ నోటిఫికేషన్ సెంటర్ వచ్చి రాదు. సో ఇప్పుడు చూసారంటే మీరు స్వైప్ డౌన్ చేశారంటే మీరు నోటిఫికేషన్ వచ్చి మార్చుకోవచ్చు. మళ్ళీ చూసారంటే హోమ్ స్క్రీన్ సెటింగ్స్కి వెళ్ళి మీరు గ్లోబల్ సర్చ్ కావాలంటే గ్లోబల్ సర్చ్ మార్చుకోవచ్చు. సో మీకు గ్లోబల్ సర్చ్ కావాలంటే గ్లోబల్ సర్చ్, లేదు మీకు నోటిఫికేషన్ సెంటర్ కావాలంటే మీరు నోటిఫికేషన్ సెంటర్కి వచ్చి మార్చుకోవచ్చు. సో మీకు నచ్చింది వచ్చి మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే సిస్టమ్ నావిగేషన్. సో దీంట్లో చూసారంటే మనకి 2 టైప్ ఆఫ్ సిస్టమ్ నావిగేషన్ ఇచ్చారు. సో సెటింగ్స్లో మీరు సిస్టమ్ వెళ్ళినాక సిస్టమ్ నావిగేషన్ వచ్చి మీరు చూస్ చేసుకోవచ్చు. సిస్టమ్ నావిగేషన్ చూస్ చేసుకున్నాక 3 బటన్ నావిగేషన్, గెస్చర్ నావిగేషన్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంది. సో మీకు 3 బటన్ నావిగేషన్స్లో మీకు బ్యాక్ వచ్చి ఇటు సైడ్ కావాలా లేదంటే ఇన్వర్టర్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి పిక్సెల్ డివైసెస్ లో ఎలా గెస్చర్ నావిగేషన్ ఉంటుందో అదేలా చూసారంటే వీళ్ళు కూడా మనకి గెస్చర్స్ నావిగేషన్ వచ్చి తెచ్చున్నారు. సో బాటమ్ బార్ కావాలంటే మీరు డిసప్పియర్ చేసుకోవచ్చు. సో హోల్డ్ చేసుకుంటే మీకు రీసెంట్ యాప్స్ వచ్చేది, బ్యాక్ అంతా మీరు వచ్చి కరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. సో పిక్సెల్లో ఎలా ఉందో అదేలా చూసారంటే మనకి ఇక్కడ కూడా వచ్చి ఇచ్చారు. సో మనకి 3 బటన్ నావిగేషన్ ఉంది, గెస్చర్ నావిగేషన్ మనకు వచ్చి ఇచ్చారు. ఫైనల్గా 10th ఫీచర్ చూసారంటే రీసెంట్ యాప్స్ ప్రివ్యూ. సో రీసెంట్ యాప్స్ ప్రివ్యూ వచ్చి చాలా యూస్ఫుల్ అయిన ఒక విషయం అని చెప్పాలి. సో ప్రైవసీలో వెళ్ళి రీసెంట్ యాప్ ప్రివ్యూస్ వచ్చి బ్లర్ రీసెంట్ యాప్ ప్రివ్యూస్ అని చెప్పి ఉంటుంది. సో బేసికల్గా ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చి మనం ఒక అప్లికేషన్ వచ్చి ఓపెన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇప్పుడు వచ్చి నేను క్లాస్ ఆఫ్ క్లాన్స్ వచ్చి ఓపెన్ చేస్తాను. సో క్లాస్ ఆఫ్ క్లాన్స్ ఓపెన్ చేసినాక ఇది వచ్చి మనం రీసెంట్ యాప్స్లో చూసేటప్పుడు యాప్ లోపల ఏం జరుగుతుందని చెప్పి ఎవరైనా మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు అట్లనే ఆ ప్రివ్యూ వచ్చి మనం చూడొచ్చు. బట్ కొన్నిసార్లు ఏమైనా ఒక సెన్సిటివ్ డేటా ఉంది అనుకున్నారంటే ఇక్కడ వచ్చి ఆ యాప్ నుంచి మీరు చూస్ చేసుకోండి.
చూస్ చేసుకున్న వెంటనే చూసారంటే ఆటోమేటిక్గా మనకు వచ్చి ఆ యాప్ రివ్యూ మాత్రం బ్లర్ అయిపోతుంది రీసెంట్ అప్లికేషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇప్పుడు మళ్ళీ క్లాస్ ఆఫ్ క్లాన్స్ వచ్చి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇప్పుడు వచ్చి మీరు చూడొచ్చు రీసెంట్ అప్లికేషన్స్లో మనం వెళ్ళామంటే ఈ దీని ప్రివ్యూ మాత్రం మనకు వచ్చి బ్లర్ అయిపోతుంది. సో చూడండి, మన రీసెంట్ అప్లికేషన్స్ వెళ్ళినే దీని ప్రివ్యూ మాత్రం మనకి బ్లర్ అయిపోయింది. సో క్లాస్ ఆఫ్ క్లాన్స్ మాత్రం కాదండి, సిస్టమ్లో ఏం అప్లికేషన్స్ కన్నా ఈ బ్లర్ వచ్చి మీరు యాక్టివేట్ వచ్చి చేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఎవరైనా కూర్చుంటే కింద కామెంట్ చేయండి, బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.